టాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషన్ ఎవరంటే ఏ ప్రేక్షకుడైనా టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి విజయ్ ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడని చెప్పాలి చిన్న హీరోగా కెరియర్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతల హీరో అయిపోయాడు లేటెస్ట్గా గీతా గోవిందం మూవీతో వంద కోట్ల క్లబ్లో కూడా చేరిపోయి పెద్ద హీరోలకు సైతం పోటీగా మారిపోయాడని చెప్పాలి కొందరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ క్రేజీ హీరోగా మారిపోయాడని అతనికి ప్రస్తుతం ఉన్న క్రేజీకి ఇప్పట్లో తిరుగులేదని చెబుతున్నారు ఇప్పుడు విజయ్ లేటెస్ట్ గా నోటా చిత్రంలో నటించాడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబైంది అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది మొదట ఈ సినిమాను అక్టోబర్ నాలుగున విడుదల చేయాలని నిర్మాతలు భావించారు అయితే ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర కలకలం సృష్టించింది ఆ ట్వీటే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురి అయింది ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే విజయ పెట్టిన ఆ ట్వీట్లో నా చిత్రం ఏ రోజున విడుదలైతే బాగుంటుందో మీరే చెప్పండి గాయస్ అంటూ అక్టోబర్ ఐదు అక్టోబర్ పది అక్టోబర్ పద్దెనిమిది తేదీలుగా మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఇందులో అక్టోబర్ పది డేట్ ఇవ్వడమే ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించింది ఇంతకీ విషయం ఏమిటంటే అక్టోబర్ పదకొండున యంగ్ టైగర్ నటించిన అరవింద సమేత రిలీజ్ కానుంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సినిమాకు పోటీగా ఒక రోజు ముందు విజయ్ తన నోటా మూవీని విడుదల చేయడానికి పూనుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ క్రేజ్ను సంపాదించుకున్న యంగ్ టైగర్ మూవీకి పోటీగా నీ సినిమాని విడుదల చేసేంత దమ్ముందా విజయ్ నీకు అంటూ సోషల్ మీడియాలో తారక్ అభిమానులు విజయ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అదే జరిగితే నువ్వు బొక్క బోర్ల పడ్డం ఖాయం ఖబర్దార్ అని హెచ్చరిస్తూ నోటా రిలీజ్ను మరో డేట్కు మార్చుకోవాలంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు అలా కాకుండా మొండిగా అక్టోబర్ పదినే సినిమా రిలీజ్ చేసుకుంటే మాత్రం నీ కేల్ కథం అంటూ కొందరు విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు మరి ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం తెలిసిందో లేదా ఎన్టీఆర్తో పెట్టుకుంటే నిజంగానే కేల్కతం అవద్దని భయపడ్డాడో గాని విజయ్ వెనక్కి తగ్గి తన సినిమాను అక్టోబర్ ఐదున రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడట ట్విట్టర్ పోల్లో కూడా అక్టోబర్ ఐదున రిలీజ్ చేసేందుకు ఎక్కువ మంది ఓట్ చేశారని చెబుతున్నారు దాంతో విజయ్ రిస్క్కు పోకుండా ఎన్టీఆర్ సినిమా కంటే వారం రోజుల ముందు రిలీజ్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు వాస్తవానికి తెలుగు చిత్రసీమలో దసరా పండగ అంటే భారీ సెంటిమెంట్ ఉంటుంది దసరాకు విడుదలయ్యే చిత్రాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తాయని నిర్మాతలు భావిస్తారు దాంతో దసరా సందర్భంగా నోటా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది మరి ఏమైందో తెలియదు కానీ సడన్ గా విజయ్ దేవరకొండ ట్విట్టర్లో పోల్ పెట్టడంతో అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా విజయ్ అంటూ ఆ ట్వీట్లో పోల్ పెట్టకుండా సైలెంట్గా ముందు అనుకున్న డేట్కే రిలీజ్ చేసుకుంటే బాగుండేది అలా కాకుండా అనవసరంగా అక్టోబర్ పది అంటూ పోల్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కెలికావు హ్యాటిక్ హిట్స్ రావడంతో తల పొగరెక్కి కాకపోతే విజయ్ నీకెందుకొచ్చినా దురద అంటూ మిగతా హీరోల అభిమానులు కామెంట్లు పెడుతున్నారు చూద్దాం నోటా పరిస్థితి ఏమవుతుందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి